ఎందుకంటే అబద్ధాలు నా జీవితంలో చూడలే. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరంభము. దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవాడురా బాబు, నన్ను కూడా ఇడవరు. అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డులు నెయ్యిలు ఇలాంటి చెయ్యడం, గొడ్డు మాంసం అదేవిధంగా చేపల మాంసం ఏమేమి కలిపినో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతారు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ అమిత్ షా ఇమీడియట్ గా యు ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ, లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. ఇవాళ నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నా. ఎవరు ఏడిపోయినా అంటే వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒక్కసారి రెండు సార్లు పోతారు. ఇవాళ ఆడవాళ్ళు బాత్రూమ్ కూడా పరిశాలు ఉన్నారు, భక్తులు పరిశాలు ఉన్నారు. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. రాజకీయాలు పక్కకు పెట్టండి, కానీ దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు వచ్చింది కాబట్టి కావాలని చేస్తున్నారు అనేది అపచారం మొదలైతుంది. దొంగచాటుల్లో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది సిబిఐ ఎంక్వైరీ, ఇవాళ్ళే ఎంక్వైరీ అయ్యాలి. అమిత్ షా జీ మేము రిక్వెస్ట్ కర్రం హాపీ భగవాన్ కే పాస్ జాతే, నరేంద్ర మోడీ మీ జాత, ఓ భగవాన్ కే సాత్ మీ అన్యాయమా. ఓ లడ్డూలలో వచ్చిందంటే ఇక రేపటి నుంచి ఎవడు లడ్డు తినడు. దేవుని దగ్గర పోతారు ఒక 10 లడ్డు తీసుకొని ఊరంతా వచ్చుతాడు. ఇక ఈ లడ్డూలలోనే ఇలాంటి మరి ఏది నెయ్యిలో ఇలాంటి ఏది ఎద్దుకూర అది చేపకు ఏమేమి పెట్టిండ్రో అంట చేస్తాడ. ఏం చేస్తున్నా అప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి జనానికి, కానీ ఎవరు చేసిండ్రు ఇంతకు ముందు ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేయడం కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, అది పాయింట్. కనుక ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఒకటి, వాడు ఏం చేసిండో తప్పనిసరిగా ఇది సీరియస్ కేసు. మిగతా కేసులు ఏమన్నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నడిచిండొచ్చు, కానీ విత్ఇన్ 6 మంత్స్ లోపల 3 మంత్స్ లోపలనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కల్ప్రిట్స్ కు తప్పనిసరిగా వారికి శిక్ష ఇయ్యాలని కోరుతున్నాం. ఈ దేవుడిని కూడా మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టొద్దురా బాబు. దేవుడు దేవునికి అపచారం జరిగింది, అందరం భక్తులే. అందులో నరేంద్ర మోడీ ఎక్కువ భక్తుడు, ఆయన అయోధ్యలోనే రాముడు అన్నాడు కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు యావత్ ప్రపంచంలో ఉంటారు. ప్రతి ఒక్కరు వస్తారు, తిరుపతిలో దర్శనం చేసుకొని పోతారు, ఆ లడ్డూ తింటారు. ఆ లడ్డూలనే అన్యాయం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవాళే అయ్యాదని కోరుతున్నా, ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళకి కొత్త నాటకం అయింది. అరే మీరు కావాలని పెడుతున్నారని మంది వద్దురా. దేవుని మీద జరిగిందా లేదా అనేది ఆ లెబార్టరీలో అది తప్పు జరిగిందని చెప్పినప్పుడు ఇక దీనికి ఆలస్యం.